నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్నాం గుమ్మడిదల మండల కేంద్రంలో నీలం మధుకి పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి మీరు నా వెనక చూడొచ్చు ముదిరాజు నాయకులతో పాటు సబ్బండ వర్గాల నాయకులు బీసీ నాయకులు ఈరోజు గుమ్మడిదల కేంద్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఇకనైనా స్పందించాల్సిన అవసరం ఉంది నీలం మధుకి టికెట్ కేటాయించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి తెలంగాణ వ్యాప్తంగా నీలం మధుకి టికెట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి కేవలం నీలం మధునే కాదు సుమారు అరవై లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఏం న్యాయం చేశారు అని చెప్పి ముదిరాజులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా పటాన్ చెరు టికెట్ నీలం ఇస్తే ఒక బహుజన గొంతుక అసెంబ్లీలోకి వెళ్తుంది అని చెప్పి వీళ్ళంతా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అవసరమైతే నీలం మధు అనే వ్యక్తిని మేము బరిలో నిలిపి మేమే గెలిపించుకుంటామని చెప్పి వీళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు ఒకసారి వీళ్ళ నిరసనకి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీసీ నాయకులు సబ్బండ వర్గాల నాయకులు ముదిరాజు బిడ్డలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే తెలంగాణ వ్యాప్తంగా సుమారు అరవై లక్షల మంది జనాభా ఉన్న ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు ఈరోజు గుమ్మడిదల కేంద్రంగా ఏం చెప్పదలుచుకున్నారు మన పటంచేరు కాలుస డెబ్బై రెండు వేల ఓట్లు ఉన్నాయి ముదిరాజులై అందులో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలై తొంభై రెండు పర్సెంట్ ఉన్నటువంటి ఈ బహుజనుల సంపన్న వర్గాల బిడ్డలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసనగా ఈరోజు గుమ్మడల మండల కేంద్రంలో రిలే నిరాదీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో ఇట్నే రిలే నిరాదీక్షిస్తాం ఇలా మా మదన్న చూస్తుంటే తెలుస్తలేదు అని అడుగుతా ఉన్నా ఇలా మా మండల్లో పదమూడు గ్రామ పంచాయతీల్లో నీల మదన్న చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు ఏ చిన్న పిల్లల నుంచి ముసలి పండు వరకు అడిగినా ఇవాళ మదన్న మదనని ప పటంచేరు మొత్తం మారుమోగుతుంది దీంట్లో ఇవాళ స్కూల్ పిల్లలకు ముల్లెగూడెం కానీ రామనగర్ కానీ పటంచేరు మా గుమ్మడల్లో రామనగర్ కాలనీలో కానీ మంపాపూర్ గ్రామంలో ఇవాళ అడిగిన వెంటనే మా మదన్న స్కూల్ పిల్లలకు ఆటో సౌకర్యం కనిపించడం ఇంత పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నా ఇంత పెద్ద లీడర్లు ఉన్నా ఎవరు పట్టించుకున్న పాపన పోలే స్కూల్ పిల్లల్ని అదే మా నీల మదన్న గారు ఖాళీ ఫోన్ ద్వారా ఒక మెసేజ్ చెప్పంగానే వాళ్ళకి తక్షణమే వాళ్ళకి ఇమీడియట్గా ప్రమాణ సౌకర్యం ఏర్పడేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీరు గుమ్మడిదల మండల కేంద్రంగా ఈరోజు టెంట్ వేసుకొని రోడ్డు మీద కూర్చొని ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు నీలమధు అనే వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నీలం అనే వ్యక్తి ఈ మండలంలోని పదమూడు గ్రామాలకు రీచ్ అవ్వగలిగారా ఆయన గుర్తుపట్టే పరిస్థితులు ఉన్నాయా పొటంజరు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలు ఐదు ఆమ్లెట్లు విలేజ్ విలేజ్ గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఐదు సంవత్సరాల పాపను అడిగినా సరే అరవై ఐదు సంవత్సరాల ముసలమ్మను అడిగినా సరే నూట ఐదు సంవత్సరాల పెద్దాయన్ని అడిగినా సరే ఇవాళ మదాన గురించి ప్రతి ఒక్క వర్గం నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెప్తారు ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎక్కడ ఆపదు ఉందంటే ఏ రాత్రి అపరాత్రి అర్ధరాత్రి అనుకుంటా అన్న సేవా కార్యక్రమాలు చేసి ఉండి ఈ ఈరోజు గుమ్మడాల మండలాల్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బీద వాళ్ళని చూస్తే సలించిపోయిన రోజులు ఉన్నాయి ఇట్లా తొవ్వరు తవోతుంటే అన్న ఆపత్తు ఉందంటే డైరెక్ట్ కారు దిగిపోయి ఇదే గుమ్మడాల్లో ఒక ఆయనకు కా ఆట మీద పడితే కారు తిరిగిపోతే డైరెక్ట్ పోయి ఇంట్లోకి పోయి ఆర్థిక సాయం అందించడం జరిగింది అదేవిధంగా మంబాపూర్ గ్రామంలో చిన్న పిల్లలు చిన్నపిల్ల తల్లిదండ్రులు అన్నగారు దృష్టికి తీసుకుపోయారు మా ఎన్ఎంఆర్ యోజన అయిన తరపున మా యువకులు అన్నగారు చూసి వెంటనే స్పందించి అన్నగారు మంబాపూర్ గ్రామం నుంచి గుమ్మడాల గ్రామం వరకు బడి పిల్లలకు ఆటో సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది గుమ్మడాల గ్రామ పంచాయతీలో ఒక ఎంపీపీ జెడిపిటీసి సర్పంచ్ గారు ఉన్న ఈ గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల నుంచి అధికారం అనుభవిస్తూనే పిల్లలు నడుచుకుంటూ వస్తే కన్ను కనబడతలేవా రామ్నగర్ నుంచి గుమ్మడాల ఇక్కడ గుమ్మరాల వర స్కూల్ వరకు వచ్చే వరకు కూడా బురదల నుంచి పిల్లలు నడుచు వానర్లు నడుచుకుంటే వస్తే కూడా కనిపిస్తలేదే అదేవిధంగా మా ఎన్నెమ్మకసేన కార్యకర్తలు అన్నగారి దృష్టికి పోతే మొన్న రీసెంట్గా రామ్నగర్ నుంచి గుమ్మడాల హ స్కూల్ వరకు ఆటో పెట్టడం జరిగింది అదేవిధంగా మొన్న బొంతపల్లిలో బొంతపల్లిలో మీటింగ్ పెడితే అన్నగారి దృష్టికి మల్లగూడెం గ్రామం నుంచి మా ఎన్ఎంఆర్ యువసేన నాయకులు మా యువకులు కానీ అన్నగారి దృష్టి తీసుకుపోవడం తెలపాంగానే వెంటనే డయాల్స్ మీద అన్న పరిస్థితి ఇది మల్లగూడ గ్రామంలో చిన్న పిల్లలు మూడు కిలోమీటర్ల దూరం నుంచి కానుకుంట వరకు చదువుకోవడం రావడంలో పిల్లలు పెద్ద పిల్లలు అన్న టెన్త్ క్లాస్ చదువుతు చీకటైతే ఇబ్బంది ఉంది వాళ్ళకు ట్యూషన్ చెప్తున్నారు అన్నగారికి చెప్పండి వెను వెంటనే అన్నగారు స్పందించి వెంటనే ఏర్పాటు చేయండి ఆటోలు అని చెప్పడం జరిగింది ఇలాంటి విషయాలు అంతిమయాత్రలకు కానీ హాస్పిటల్లకి కానీ చదువులకు కానీ వెనుకబడిన తర్వాత వారికి ప్రతి ఒక్కరికి అన్నగారు చేదోడుగా వాదోడుగా ఉండి ఈనాడు అన్నగారు అన్ని కార్యక్రమాల్లో ముందుంటుండు అలాంటి వ్యక్తిని ఈనాడు ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి ప్రజా వ్యక్తి ప్రజానాయకుడు ఆయనను వదిలిపెట్టి ఎవరికో ఇస్తావు కేసీఆర్ కేసీఆర్ ఈరోజు ముద్రాలంట నీకు కనిపిస్తలేదా మేము సగుల జరిగిన సమ్మెలు చేసిన తొలి అమరుడు మా పోలీసుకి ఇష్టాన్న తొలి అమరుడయిండు సగల జన్లు సమ్మ చే వంట వార్పు కార్యక్రమాలు చేసాం ఈనాడు నిన్ను సీఎంగా పది సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్నావు ఈనాడు ముదిరాజు బిడ్డలు అరవై లక్షల మంది ఒక్కరికి కూడా స్టికెట్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమ్మం చేసాం చాలామంది నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు నీలం మధుకి సంబంధించి టికెట్ ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో కొంతమంది ముదిరాజులు మాత్రమే టెంట్లు వేసుకొని రోడ్ల మీద కూర్చుంటున్నారు ఇది అనవసర రాధాంతమని చెప్పే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు కేవలం ముదిరాజు బిడ్డలే ఉన్నారా లేకపోతే ఏం చెప్తారు ఇక్కడ ముజిరాజు బిడ్డలని కాదు నీలమ్మదన్న అన్న వ్యక్తి ఒక ముజిరాజు సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి అదొక ముద్ర వేయడం జరుగుతుంది ఈ రాజకీయం కుట్ర భాగమే అన్నెంబడి అన్ని సంబంధ వర్గాలు ఉన్నారు అంటే నేను కుమ్మరి సంఘం తరఫున ఉన్న కుమ్మరి వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్ని రకాల కులస్తులు ఉన్నారు రజక నాయి బ్రాహ్మణ విశ్వబ్రహ్మణ ఎరకల ఇట్లాంటి మేదరి అన్ని కులాల వారు మద్దతు ఉన్నారు ఎందుకంటే మేము కూడా నేను ఒక కుమ్మరి సంఘం సంబంధించిన వ్యక్తిని కూడా నేను మదన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నచ్చి నేను తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి కూడా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను తెలంగాణ పార్టీలో ఉన్న నేను ఉద్యమం చేసిన దాంతోపాటు కూడా మదన కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు కానీ ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి ముదిరాజులు ఎవరైనా ఊరికైనా కోరిక ఉంటుంది ఎందుకంటే నా సామాజిక వర్గంలో నాకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ద్వారా నేను నిలబడాలని ఆశ ఉంటుంది కాబట్టి ఆయన ఒక ముద్రా సంఘం తరఫున పోతున్నాడు అంత మాత్రమే దాన్ని ఏదో భూతార్థంలో పెట్టి చూయించి ముద్రా సంఘం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ముదిరాజు ముదిరాజు ఎప్పుడు తప్పేముంది ముజిరాజులు ఆయన సపోర్ట్ చేస్తే తప్పేముంది మిగతా వాళ్ళు మేము ఉన్నాం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం మిగతా కులాల వాళ్ళు చేస్తున్నారు బీసీలు ఉన్నటువంటి మరి అదే ఓసి ఓసీ ఓసీలు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు వాళ్ళు కూడా అన్నకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇండైరెక్ట్ రాలేక లోపలికి అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉన్నారు అన్న అసలు ఇంకోటి ఏంటంటే మదనకు ఎదుటి వాళ్ళకేమో టికెట్ వచ్చి సంతోషంలో వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు కానీ మదనకు టికెట్ రాకపోతే వేల మంది బాధపడుతున్నారు ఇప్పుడు ఎందుకు రాలేదని ఇప్పుడు ఒక చిన్న పిల్లాడికి మేము పోతుంటే అన్నాను నీలం మద్యం తిరుగుతున్నాం కదా మదనా టికెట్ వచ్చిందా అంటే ఒక పో ఒక పిల్లాడు కానీ ఒక పెద్ద మనిషి అడుగుతుంది అంటే మదన అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయింది మదన అనే వ్యక్తి ఇక్కడ లోకల్గా లేడన్నా ఏదో మన రాష్ట్రం దాటి కూడా వేరే రాష్ట్రంలో కూడా ఆయన పేరు బాగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మదన అనేటువంటి సామాజిక వర్గం అంటే ఒక ఏమైతుంటే పెళ్ళిళ్ళకు కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం చేస్తే సా కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడు సాది మొబ్బరాకి ఇస్తున్నాడు ఆయన సార్ అధికారం నుండి కానీ మదన ఏ అధికారం లేకుండా ఒక ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యి ఉండి కూడా ఆయన ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెళ్లికి పుస్తక మెట్లతో సా అమౌంట్ ఇస్తున్నాడు సావులకు ఇస్తున్నాడు ఎవరికైనా ఏమైనా ఆపద కలిగిందంటే ఇస్తున్నాడు ప్రతి విషయంలో కూడా ముందుకొండి మరి అన్న అంటే ఉన్నా అని ఆపద వస్తే ముందుకు చేసినటువంటి వ్యక్తి నీల ఇప్పుడు ఒక బీసీ వర్గంలో ఒక ఎమ్మెల్యే ఎదిగేయడానికి ఆశ లేదా ఆశ ఉండదా మరి ఎదగనివ్వాలి కదా కేసీఆర్ సార్ కూడా ఇప్పటికారు గమనించాలి సార్కి తెలుసు అన్నీ గమనిస్తున్నాడు కుట్రలో భాగంగానే ఈ యొక్క సీట్ని రాకుండా చేయడం అనేది మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి నీలం హండ్రెడ్ టికెట్ ఇస్తేనేమో కేసీఆర్ సార్ గారికి కానుకగా అసెంబ్లీ పంపిస్తాం ఒకవేళ అట్లా ఇవ్వకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ సార్కి మేము అన్నగారిని ఎన్ని బిడ్డకి నిలబెట్టుకుంటామా అదని ఇంకేమన్నా చేస్తామా బీసీ బిడ్డల అందరం కలిసి బహుజనుల అందరం కలిసి హండ్రెడ్ పర్సెంట్ అన్నగారిని బార్ మెజార్టీ అసెంబ్లీ సీట్లో కూర్చోబెట్టి తట్టుగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సభ కూడా నేను తెలియజేస్తున్నాను రూపురేఖ కాదు మా అన్న మాట ఇచ్చిందంటే మాట తప్పదు నాకు చిన్న ఫోన్ కాల్తోని అన్న నా ఇంట్లో సత్యనాయకత్వం ఉన్నానంటే మెయిన్ వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ ఉంది ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకొని ఆ దేవుడు నాకు సతన కథ మా ఇంటికి వచ్చిండు అంత పెద్ద మంచి నా ఇంటికి వచ్చిందంటే నాకైతే ఆయన దేవుడే ఆపతికి ఒంటి గంట రాత్రికి ఫోన్ చేస్తే ఒంటి గంట రాత్రికి ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నాకు చిన్న ఆపత్తి వచ్చింది ఆపత్ని ఆపత్తి గిట్ట తీసిండు హండ్రెడ్ పర్సెంట్ ఆయన నాకు దేవుడే మా గౌరవ సంఘమే చెప్తుంది ఆల్రెడీ ఎమ్మెల్యే అయిండు మదన్ అని చెప్పిస్తుండు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ మా గౌడ సంఘం ఫుల్ సపోర్ట్ ఉంది ఆల్రెడీ గౌడ సంఘం అనేది కాదు రెడ్డి సంఘం ఉంది రెడ్డి సంఘంలో లోపల గిట్ట భద్రనా ఇని ఉంది చాలామంది ఆల్రెడీ ఎమ్మెల్యే అని చెప్పేస్తారు ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ సర్వే చేసుకో ఇప్పుడు ఆల్రెడీ అదే విషయం చెప్తారు నేను నేను చెప్పింది వాళ్ళ గిట్ట అదే చెప్తారు గుమ్మడిదలకు సంబంధించిన నాయకులంతా ఇక్కడ కూర్చున్నారు సరే మీ నాయకుడు ఎమ్మెల్యే కావాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉన్న ఈ గుమ్మడిదల మండలం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పదేళ్ళు అయిపోతూ ఉంది తెలంగాణ వచ్చి ఇప్పటికీ అభివృద్ధిలో వెనకబడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి మీ గుమ్మడిదలు ఒకవేళ మధు అనే వ్యక్తికి అవకాశం వస్తే ఈ రూపురేఖలు మారబోతున్నాయా ఖచ్చితంగా అన్న ఎందుకంటే నీలమ్మద అనే వ్యక్తి ఒక మంచి మంచి ఆలోచనలతోనే వస్తున్న వ్యక్తి ఆయన గరీబోళ్లకు ప్రతి మొన్న ఒక ప్రోగ్రాం విషయంలో అన్న వస్తే ఎన్ని సమస్యలు కనబడుతున్నాయి అంటే ఆ సమస్యలకు పాపం అన్నకు దుఃఖం వచ్చేసింది కండ్లకెళ్ళి అలాంటి పరిస్థితులు చూసి చలించిపోతుండే అన్న రేపు పొద్దున్న గుమ్మడిదల ఈ మండల కేంద్రం మేము గుమ్మడిదళ్ళ మేజర్ గ్రామ పంచాయతీ ఉమ్మడి జిన్నారం మండలి ఉన్నప్పుడు మాకు గత నలభై సంవత్సరాల క్రితం మండలు కావాల్సింది అప్పుడే గుమ్మడిలకు మండలి కానివ్వలే కొంతమంది అలాంటిది రీసెంట్గా ఇప్పుడు పోయిన ఐదు సంవత్సరాల క్రితం అయింది కాబట్టి నీలమ్మది ఆయన మామూలు మనిషి కాదు ఏదో ఆయన డబ్బు సంపాదించుకొని వేల కోట్లు ఎన్నికేసుకోవడానికి రావట్లేదు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అది ఆయన కష్టపడే ప్రతి రూపాయిలో ఆట అన కానీ భారాన కానీ ప్రజల కోసమే ఖర్చు పెడుతున్న వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ప్రపంచ నియోజకవర్లు ఉన్నారంటే అది నీలమ్మధు ముదిరాజు గారు మాత్రమే ఎందుకంటే అది చేస్తున్న సేవా కార్యక్రమాలు అట్లా ఉన్నాయి ఒక ఎమ్మెల్యే కూడా అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎప్పుడూ చేయలే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఎమ్మెల్యే కూడా పది సంవత్సరాల నుంచి చేస్తుండు కానీ ఏ ఒక్క గరీబానికి కూడా రూపాయి సాయం చేసిండనే దాఖలా లేవు గుమ్మడిదల గ్రామం వరకు నేను చెప్తున్నా ఖచ్చితంగా నీలమ్మదన్న గారు చేసిన సేవ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఒక ఇంట్లో ఏ ఆపత్తి వచ్చినా అన్న నీలమ్మదన్నకు ఫోన్ చేయి నీలమ్మదన్న మనిషి గుమ్మడిద వాళ్ళు ఉన్నారంటే నర్సింహలన్న ఉన్నాడు ఎన్ఎంఆర్ యువసేన ఉంది వాళ్ళకు ఒక ఫోన్ చేయడం ద్వారా కానీ ఇంకొక దగ్గ కలిస్తే కూడా నీలమ్మదన్న మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడు అనేది నమ్మకం గుమ్మడిద గ్రామస్తులో కానీ పటాన్చేరు నియోజకవర్గం ప్రతి పేదవాడి మనసులో ఉంది కాబట్టి రేపు రాబోయే కాలంలో నీలమ్మదన్న గెలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఇప్పుడున్న నాయకులు ఎవరు గెలిచినా అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప ఖచ్చితంగా డెవలప్ కాదు చెప్పగలుగుతున్నాం అన్న చాలామంది యువకులు నీలం మధు అంటే ఒక క్రేజ్ అనిపిస్తుంది పటాన్చెరు నియోజకవర్గం సరే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీలం మధు అనే వ్యక్తి చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించాడు అంటే ఎన్ఎంఆర్ టీంలో యువకులు ఉన్నారా ఒకవేళ ఉంటే అవి ఓట్లు మలుచుకునేందుకు మీరేం చేస్తున్నారు ఖచ్చితంగా యువకుల ప్రభావమే ఎక్కువ ఉంది అన్న చేస్తున్న సేవలు ఈరోజు ప్రతి ఒక్కటి గరీబోలకు ఎవరైనా లీడర్లు ఎట్లుంటారంటే లీడర్ల దగ్గరికి పోయినాక యువకులకు అప్పటి పూర్తికి ఏదో అమౌంట్ ఏదో వాళ్ళకు జలసాలకు ఇచ్చేసి అప్పటి పూర్తికి ఏదో చేసేసి తర్వాత పక్కన పెట్టేస్తారు కానీ మదన మామూలు యువకులను లీడర్లుగా మలుస్తుండు ఎలా అంటే తను ఏ నాయకుడైనా పేదలకు డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిని పంపించి ఇస్తున్నాడు కానీ మదన్న మాత్రం ఖచ్చితంగా ఏ అయితే విలేజ్ ఉంది ఇప్పుడు ఉదాహరణకు నల్లవల్లి ఉంది నల్లవల్లిలో ఒక పది మందితో స్టార్ట్ అయినాం ఈరోజు ఒక నూట యాభై మంది యువకులు ఎన్ఎంఆర్ యువసేనలో ఉన్నారు అంటే ఆయన చేసే సేవలు అంత పటిష్టంగా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే గుమ్మడిదల మండలంలోని మా గ్రామం నల్లవల్లి కానీ కొత్తపల్లి కానీ ఒక మారుమూల గ్రామాలు పడంచరు కాన్సెన్సీలో ఇంతవరకు ఇంతముందు ఉన్న ఎమ్మెల్యే ఒక సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే వస్తుండే ఆ వచ్చినప్పుడు ఏదో కొబ్బరికాయ కొట్టడము ఇంకేదో చేయడము పబ్లిక్లో ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న నాదు లేడు ఈరోజు గారు వచ్చిన తర్వాత రెండు నెలలకోసారి వస్తుండు అంటే గారు సేవలు చేయడమే కాదు ఇతరులతో చేపిస్తుండు నా సేవలు చివరిగా చాలామంది మీ నాయకులంతా గంట పదంగా చెప్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తులు ఏవైనా నీలం అదు అనే వ్యక్తిని మేము బరిలో నిలబెట్టి గెలిపించుకుంటామని చెప్పి అదే మాట మీద కట్టుబడి ఉన్నారా అంతా ఏం చెప్తారు ఖచ్చితంగా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఇంత ఉండే కానీ ఏ పార్టీని నమ్ముకున్నా ఏం ఎంత కష్టపడ్డా గుర్తించిన మహానుభావులు లేరు ఈరోజు గారి సేవలు ఎలా ఉన్నాయంటే పార్టీలతో సంబంధం లేదు మదన్నగారే ఒక బ్రాండ్ ఈరోజు మదన్న గారు ఏ పార్టీలో ఉన్నా మాకు ఇది లేదు మదన్న గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఓన్లీ గారు ఈ గుర్తని చెప్పడమే లేటు మేము ఖచ్చితంగా అదే బాటలో మాతో పాటు ప్రజలు కూడా అదే బాటలో నడుస్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మన టికెట్ రానప్పుడు వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు చాలా బాధపడ్డారు పబ్లిక్ మొత్తం ఈ పరిస్థితి వస్తాయని మేము మాత్రం అనుకోలేదు ఎందుకంటే ప్రజలలో ఉన్న నాయకునికి టికెట్ ఇస్తుందని బీఆర్ఎస్ పార్టీ అని అనుకున్నారు రెడ్డి గారు ఏం చెప్తారు చాలామంది నియోజకవర్గంలో ఏం చెప్తున్నారంటే రెడ్డిల సపోర్ట్ పెద్దగా లేదు నీలమధుకు అంటారు మరి ఒక రెడ్డిగా మీరు ఈరోజు ఇక్కడ నిరసన చేపట్టారు ఏం చెప్తారు అది మామూలేనండి చెప్పడం అనేది ఎందుకంటే వారు అనుకుంటున్నారు రెడ్డిలో సపోర్ట్ లేదని రెడ్డిలు ఎందుకు లేదో కూడా చెప్తాను పదవిలో ఉన్న మైపాల్ రెడ్డి అన్న ఉన్నారు కాబట్టి ఆయన వెనుక ఉండాలి లేకుంటే మేము ఇవాళ పక్కకి ఏదైనా నష్టం జరుగుతుందనే ఆలోచనతో జర వెనకాల ఉన్నారు ఖచ్చితంగా రెడ్డిలో సపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే ఇవాళ ఈ రెడ్డి ఇక్కడ నిలబడ్డాడంటే నా వెనక వందల మంది రెడ్డిలో సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నిలబడ్డా ఎందుకంటే తెర మీద కనిపించే ఒక చిరంజీవే తెర వెనుక చాలామంది ఉంటారు తెర వెనుక ఎవరు ప్రొడ్యూసర్ అని ఇంకా అని ఇంకా అని చాలామంది ఉంటారు ఆ విధంగానే నేను తెర మీద కనిపిస్తున్నా తెర వెనుక నాకు చాలా సపోర్ట్ ఉంది ఆ విధంగా వచ్చే రోజులు కూడా ఉన్నాయి ముందుకు కూడా వస్తారు కాకపోతే ఏంటంటే ఇవాళ వస్తే మాకు రావాల్సిన బిల్లులు రావు ఇవాళ మాకు ఉన్న ఇంకా మిగతా పనులు కావు ఇంకొన్ని రన్నింగ్లో ఉన్న పనులు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఈ కానుకుంటు రోడే ఉంది ఇది ఆగిపోతే మా ఊరికి నష్టం అని చెప్పేసి కూడా కొంతమంది అందులోనే ఉండడం కూడా జరుగుతుంది అదేవిధంగా అలా చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు వందల కొద్దిగా అలాంటివి ఉన్నాయి ఇంకొకటి ఇవాళ నీలమ్మదన్న చేసిన కార్యక్రమాలు నాలుగు సంవత్సరాల నుంచి చేసే కార్యక్రమాల వల్ల నీలమ్మదన్న ఎక్కువేం పెడతా లేదండి వాస్తవానికి చెప్పాలంటే వంద వెయ్యి ఐదు వేలు పెడుతున్నాడు కానీ ఆ పదివేలతోటి ఒక చిన్న అగిప్పులుంటే చూడండి అది ఒక దీపం ముట్టిస్తుంది కానీ అది ఒక అడవిని కూడా కాల్చగలుగుతుంది ఆ విధంగా మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళతోటి ఖర్చు పెట్టిస్తున్నాడు అందరికి డబ్బులు తెప్పించి ఇచ్చి ఇస్తున్నాడు ఇవాళ మదన్న ఇస్తుంది వెయ్యి రూపాయలు పదివేలు ఇస్తే పది లక్షలు కూడా ఇస్తున్నారు ఈరోజు అంటే పది లక్షల ఒక వెయ్యి కూడా మదనే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఈయన కష్టపడి ఆయన మైండ్ను ఉపయోగించి చేసిన కష్టాన్ని ప్రజలకు ఇస్తున్నాడు కానీ ఇతరులేమో వాళ్ళు ఈ విధంగా ఆ విధంగా సంపాదించిన కూడా ఇలా ప్రజల మీద పెట్టి మళ్ళీ గెలవాలన్న ఆలోచన ఉంది కానీ నిజమైన ఏదంటే ఇప్పుడు అంటారు గంగి గోవు పాలు గంటడైన చాలు కరువు కరువు పాలు ఎందుకు అని అంటారు అదేవిధంగా మదన్న ఈ గంగి గోవు పాలు మిగతా వాళ్ళవి కూడా కరువు పాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి చెప్తున్నాను ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో తప్పకుండా మదన్నకు టికెట్ కేటాయించాలి కేటాయించని ఎడలు కూడా మదన్నని తప్పకుండా గెలిపించుకుంటే మేము ఏదైతే ఎన్ఎంఆర్ సంస్థ ఉందో వాళ్ళకు తప్పకుండా ఈ శక్తి ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా లేకుంటే రేపు రాజకీయంలో వస్తా వస్తా అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఓటర్ను ప్రలోభ పెడతారు కానీ మదర్ని అట్లా చేస్తలే చిన్న పిల్లోళ్ళు ఇలా పుట్టిన పిల్లాడు హాస్పిటల్ ఉంటే పైసలు ఇస్తున్నాడు రేపు చదువుకున్న పిల్లోళ్ళు ఇబ్బంది ఉంటే పైసలు ఇస్తున్నాడు రేపు వేరే ఇంకా కాలేజీకి పోయే పిల్లలకు వృద్ధులకు అందరి కూడా చూస్తూ వివాహమైన వాళ్ళకు కూడా ఏది పుస్తక మాటలు ఇస్తున్నాడు అదేవిధంగా చనిపోతే వాళ్ళకు అంత్యక్రియలకు అత్యవసరమైన పరిస్ పరిస్థితుల్లో కూడా డబ్బులు ఇస్తున్నాడు ఈ విధంగా ఇచ్చేవాళ్ళు రాష్ట్రంలోనే కనిపించాలి ఇంతవరకు ఏది పదవిలో లేకుండా ఇచ్చేవాళ్ళు ఈయన ఇచ్చడం వల్ల కూడా ఇదే మైపాల్ రెడ్డి అన్న కూడా మన శాసనసభ్యులు గౌరవనీయులు గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు ఏదైతే మదన్ వచ్చిండో వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసిండు ఆయనను కూడా తప్పుపడతలే ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఆయన కూడా చేస్తుండు ఇది చేపించిన దానిలో దారి చూపింది మాత్రం ఒక నీల మదన్నే గంటా పదంగా చెప్తున్నాను నీలం లేకపోతే ఇలా మైపాలన కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఈ సంస్థలు పెట్టి కానీ ఇలా ఇచ్చిన రోజులు మా యొక్క నియోజకవర్గంలో ఎక్కడ కూర్చులే అంతేకాకుండా నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ నీలమ్మదన కనిపిస్తున్నాడు ఎట్లా అంటే మన పటంచెరువు నియోజకవర్గంలో నీలమ్మదన్న స్విచ్ ఉంది లైట్లన్నీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో కూడా లైట్లు వెలుగుతున్నాయి ఏ విధంగా అంటే ఈ ముదురాజ్ బిడ్డలు ఉన్నారు ఇవాళ ముదురాజ్ బిడ్డల్ని నిద్రలేపింది ఒక నీలమ్మదన్న ఉద్యమం ఒక సముద్రం నిండాలంటే ఒక చినుకు ఎక్కడ మొదలవుతుందో చినుకుతోటే వాగు వాగుతోటే నది నదితోటే సముద్రం నిండుతుంది ఆ చినుక అనేది మా పట్టణ చెరువు నియోజకవర్గంలో మా నీలమ్మదన్న చినుక అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సముద్రం నిండుతుంది కొన్ని రోజుల్లోనే మేమంతా కూడా ఎన్ఎంఆర్ యూస్ ద్వారానే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ స్థాపించుకొని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తుందో కొన్ని రోజుల్లో ఎన్ఎంఆర్ అనే సంస్థ కూడా రాష్ట్రాన్ని స్టేజ్ కూడా వెళ్తామని చెప్తున్నాను ఇది ఓవరాల్ గా గుమ్మడిదల మండలంలో పెద్ద ఎత్తున బీసీ నాయకులైతే ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఖచ్చితంగా నీలం మధు అనే వ్యక్తికి సీఎం కేసీఆర్ గుర్తించి పటాన్ చెరు టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ కేసీఆర్ గనక నీలం మధుకి టికెట్ కేటాయించకపోతే గుర్తులతో సంబంధం లేకుండా నీలం మధు అనే వ్యక్తిని పటాన్ చెరు నియోజకవర్గ బరిలో మేము నిలబెట్టి మేమే గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా స్పష్టం చేస్తున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాటను చెప్తున్నారు మేమందరం ఇంటికి ఒక ఇన్ఛార్జ్గా పనిచేస్తాం ప్రతి ఒక్క ఓటర్కి వెళ్ళి నీలం మధు వస్తే ఏం జరగబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు ఖచ్చితంగా నీలం మధు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లే పరిస్థితులే ఉన్నాయని చెప్పి వీళ్ళంతా గంటాపదంగా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడితల మండలం నుంచి